ఇటురండి ఇటురండి ఇటు వెళ్ళండి, మంచానికి వెళ్ళండి వెళ్ళండి. తలుపు కూడా ఇరిగిపోయిందండి ఇది. చూసారా ఇరిగి కింద పడిపోయింది. గొళ్ళాం కూడా ఇక్కడ గొళ్ళాం. భయంకరమైన వర్షం, అసలుకి మామూలు విషయం కాదు ఇది. మొత్తం ఇల్లు మొత్తం తడిసిపోయింది. ఇది ఉండట్లా, ఇప్పుడు నేను ఏం చేసినా ఉండదు అనుకుంటా. అందులో ఎక్కడ ఉంటున్నారు ఇటు నుంచి అయితే? ఇదిగో చూసారా కట్నం మొత్తం తడిసిపోయింది. లుంగి పెట్టే లుంగి తడిసిపోయింది, మంచం మొత్తం తడిసిపోయింది. మా చేయగలిగింది ఏం లేదు, బెడ్ మొత్తం తడిసిపోయింది. ఇది ఉండి ఉండి ఒక్కసారిగా పెద్ద వర్షం ఉండదు, అలాగే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దీన్ని తడిసిపోయిందా ఇల్లు? ఇక్కడ వచ్చేసింది. ఇక నువ్వేం చేయడొచ్చా ఇటు నుంచా? తడిసిపోయిందిలే. అనుకోకుండా వచ్చిందండి. ఇటు నుంచి వస్తున్నాయి నీళ్ళు. సిమెంట్ తాళం తాళవా? ఇటు తళ్ళలోకి రామక, తళ్ళలోకి రామక. కట్టి ఆగు సార్, మంచం వాల్చండి. లేదు మంచం కూర్చోండి. అట్లాగ మంచం అట్లాగండి. సితార్గా అలాగే వస్తున్నాడుగా, కూర్చోండి. ఈ గాలి వాళ్ళ లాకలు అవుతుందా నీకు? నీకు కూడా అవుతుందా? నీళ్ళు వచ్చేసి నీ ఇంట్లో కమ్మా. మంచం ఎక్కు, ఫస్ట్ మంచం ఎక్కు. బస పడిన కూర్చో. ఏం చేద్దాం, ఏం చేద్దాం ఇప్పుడు? అన్నం తిందా? తగ్గినట్టుంది కొంచెం. అరే అరే అరే, బట్టలు మొత్తం నడిచిపోయినాయి, దుప్పట్లు రగ్గులు. నేనైతే నేను మనం మట్టి వేసానండి. రేపు పొద్దున్నే ప్లాన్ పెట్టిద్దామని చెప్పేసి అక్కడైతే ఉన్నా. అదిగో మట్టి సరి చేస్తున్నాం. అందే ఉండి ఉండి ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చేసింది, తలుపు విరిగిపోయింది. ఇప్పుడు ఇది ఏం వేసి కట్టినా ఉండదు, మొత్తం రాళ్ళ కింద పడిపోయినాయి చెక్కలు. మా అన్నయ్యనా? ఎవరెవరికి? నీకు సరే. సరే నీళ్ళు వచ్చేసి నీళ్ళు మీళ్ళు సితారా అన్న కింద పడుతుందమ్మా, పండకుండా తిన్నా. కింద నీళ్ళు ఉండగా బాస పట్టలేసు. తెలీదురా తినాలి. నువ్వు కడుపు నిండా ఆకలి అన్నావు. చాలు పోసిందా? బాగుండి తిను. సితారా అన్ని తడిసిపోయినాయా? చెట్లు తడిసి ఇల్లు తడితేలేదు కానీ చెట్లు తడితే వచ్చిందా? ఇదండి ఇంట్లో పరిస్థితి. బయట పరిస్థితి చూపిస్తాను చూడండి, ఎంత దారుణంగా ఉందో. బకెట్లు చూడండి, అడగొట్టుకు వెళ్ళిపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి.
అసలు చేలో నీళ్ళు చూసారా ఎన్ని పడ్డాయో. అయ్యో ఇంకొక భయంకరమైన దారుణం చూపిస్తా, ఇప్పుడే ఇంటి రకాయలకి వెళ్తే కనపడింది. చూడండి చూడండి చూపిస్తా చూడండి. చూసారా ఫోన్ దడుకోకుండా ఫ్యాట్ పెట్టా, నేను దడుతున్నా. ఇగో ఎక్కడెక్కడ పడిపోయినాయి. చూసారా మన ప్లేస్ ఎక్కడైతే ఉందో, అక్కడ పెద్ద చెట్టు పడిపోయింది. జస్ట్ మిస్ నేను దాకా ఆడే ఉండా. చూడండి ఎవరు బాబు అయ్యేది భజన. ఇదిగో పిల్లల కోసం కేబుల్ బిగించానండి. అదిగో అది చూసారా ఏమైపోయిందో, తలుపు ఇరిగి వెళ్ళిపోయింది, కేబుల్ దిగిపోయింది. ఇదిగోండి కేబుల్, ఇక్కడ కొమ్మ ఇరిగింది, సుబాబు చెట్టు కొమ్మ, నేనే తీసా. కేబుల్ డామని దిగిపోయింది. ఇక్కడది ఎక్కడి నుంచి పోతే అదిగా చూసారా ఊరు నాయన. ఇదంతా ఇప్పుడు క్లియర్ చేయాలి, ఆటో వెళ్తానికి కూడా లేదు. చూడండి ఎంత పెద్ద చెట్టు ఇరిగిపోయిందో, ఢిల్లీ పవర్ చెట్టు అనమాట ఇది. ఇప్పుడు దాకా పిల్లలందరూ ఇక్కడ ఆడారు వర్షానికి ముందు. బీభత్సం సృష్టించింది వర్షం. ఒక్క నిమిషం ఆగండి చూపిస్తా జూమ్ చేసి. అదిగోండి సిమెంట్ రోడ్ యాక్చువల్లీ తెలుసు కదా మీకు, మొత్తం బ్లాక్ అయిపోయింది, రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. ఇంకా ఉరుంతుంది పైన. సరే రేపు పొద్దున్నే ప్లాన్ పెట్టిద్దాం అనుకున్నాను, ఎట్లా అయిపోయింది చూడండి. ఇది వర్షాకాలం, మనం చేయగలిగింది ఏం లేదు. వెళ్ళండమ్మా లోపలికి వెళ్ళండి. అదండి వర్షం సృష్టించిన భీభత్సం. టైం అయితే పోదొక్కవారైందండి, ఝాన్సీ వాళ్ళు రాలేదు. మన తమ్ముడిని తీసుకుని ఝాన్సీని ఎక్కించుకొద్దామని వెళ్దాం అనుకున్నా, కానీ ఆ చెట్టు ఏదైతే ఉందో ఆటో వెళ్ళడానికి అడ్డం అనమాట. సిమెంట్ రోడ్డు మీద ఆటో వెళ్ళలేదు ఇప్పుడు, ఆ చెట్టు తీస్తే కానీ అప్పుడు వెళ్దనమాట ఆటో. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. పాపం ఛాన్స్ వెళ్ళి ఎట్ట వస్తారేమో, టైం పొద్దుకు పోతుంది. ఏదో ఒకటి చేద్దాం. ఇక్కడుచా ఇక్కడుచా కరెంట్ వచ్చింది పోయింది. అక్కడ కూర్చేసి మై ఏం జాబ్ చేస్తున్నావు ఝాన్సీ నువ్వు? కలెక్టర్ కూడా ఈ గాలి వానికి వెళ్ళిపోయి ఉంటాడు ఝాన్సీ ఇంటికి. ఇసురు కొట్టేది ఏంది ఇక్కడ? ఏం జరిగింది చూసావు నువ్వు? ఏం జరిగింది? చెట్లు వ్యవహారం ఏం తెచ్చా? పునుగులేనా? ఇదిగో నీళ్ళు ఎన్ని నడిచిపోయింది, నీళ్ళు ఆడికి వెళ్ళిపోయినాయి, తలుపు విరిగిపోయింది. ఇదిగో మంచం మొత్తం తడిసిపోయింది. అయినా ఆరేసి అక్కడ దుప్పట్లో ఈ గొళ్ళ మీరు కింద పడింది, ఇప్పుడు తలుపు వేస్తానికి లేదు. పోకోడి తెచ్చా, మంచి పని చేసేవు. వానకు పోకోడి తెచ్చి ఇల్లు తడిసిపోయి తడిసిపోయింది. పోకోడి నేను కూడా తింటా కొంచెం పోకోడి తెచ్చి. నువ్వు తింటున్నావుగా మొక్క? నిన్న బాగుంది అన్నారు చూద్దామనే అక్క తింటా. సిరు ముగ్గురికి సమానంగా నేను దిగలా అక్కడ, నేను ముగ్గురు సమానం చేసేట. బుడ్డమ్మయ్యేది చాలా తెచ్చింది బిస్కెట్లు. అమ్మాయిని కానీ ముగ్గురు తిందరు, మళ్ళీ అమ్మాయి ఏడు చిద్దుకోండి. బిడ్డా
నీ ఒక్కదానికి కాదమ్మా, సమానం ఇయ్యి, సమానం చెయ్యి. రే పెద్దది అమ్మాయి, ఈ అమ్మాయి కూర్చోండి, ఈ అమ్మాయి కూర్చోండి. తిను అటువంటి అమ్మాయి పుడదానికి ఏమన్నాను? ఎన్ని బిస్కెట్ ఉన్నాయి? రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. మనం ఎంతమంది? ఐదుగురమే. ఇది పట్టుకున్నానా? నాకు ఒకటి ఇస్తావా? ఇది పట్టుకున్నానా? చిరాకు ముక్క ఇస్తా, నాకు ఒకటి వద్దులే. తీసుకో, నాకు వద్దు. తిను. ఓరి అయ్యేది? ఇదేంది, బోను? బ్రౌన్? బ్రౌన్ ఫ్యాంటసీయా? ఏందో ఇది ఓరియో. ఈ బిస్కెట్లు బాగుంటాయి, అయ్యో బాగుంటాయి. నాకు కూడా చిన్న పిల్లలు లాగా ఎత్తుకొచ్చి పెడుతున్నావు పాపం, పిల్లలతో పాటు. రెండు, మూడు, నాలుగు నీకు లేదు దీంట్లో? ఉన్నాయి ఐదు, నా ఒకటి నాకు. బుడ్డడా, బుడి తల్లి. ఏది? ఇదిగో ఇంకోటి, ఇదిగో రారాయి. ఓరియో చూసారు కదండి, మొన్న నేను ఇంటికి వచ్చేసరికి ఇక్కడ గందరగోళం, అసలు ఇల్లంతా చండాలంగా ఉంది, అసలు చూడడానికి కూడా. అది ఎవరైనా చేశారు కదా, కానీ తప్పదు కదా, పిల్లలకి ఆకలి అవుతుంది అంటున్నారు. పొద్దున కూడా నేను కూర వండి వెళ్ళలేదు, కూరగాయలు అయితే అసలు ఏమి లేవు. రెండు గుడ్లు తెచ్చిచ్చాను, పొరటి వేసుకోమన్నాను. నేను ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చాను. అవునా? టమాటా ఏం లేవుగా, ఓన్లీ ఫ్రైడ్ రైస్, ఎక్కువ రైస్. ఆ కూరగాయలు కూడా ఏమి లేవని మొన్న వీడియోలో చూపించాను, నేను చేపలాంటి చేపలు తీసుకొచ్చిన దాన్ని. వీడియో చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అనుకుంటా. బాగా ఉన్నట్టు, లో ఉన్నట్టు ఉంది. ఇదిగో నన్ను కొయ్యండి, నన్ను కొయ్యండి అంటే చేపలు చేసి. ఏంటి? మమ్మల్ని కొయ్యండి, మమ్మల్ని కొయ్యండి. నాకు ఎంత తొందరగా వండు, నువ్వు తిను అన్నట్టుంది నాకు. అవునా? కోసిన తర్వాత ఎటు తింటాం కదా. సరేలే. కానీ అయితే చేపలు అయితే కూర వండవచ్చు, కూర వండాలి. వండడానికి కూడా చింతపండు లేదు పులుసు పోసుకోవడానికి, అందుకని నైటే కదా ఫ్రై చేద్దామని చెప్పి అనుకున్నాం. పచ్చడి ఉంది, పచ్చడి చేసేయి. ఫ్రై చేసి తొందరగా చేసేయండి. ఏం చేసా? ఫ్రై చేసేసి. నిన్న కూడా వీడియో పెట్టలేదు జాన్సీ. వీడియో ఎప్పుడు పెట్టినా పెట్టకపోయినా ఒకసారి వెళ్ళిపోతుంది తెలుసు మనయ్య. అమ్మా చూడండి, అక్కడ వెళ్తున్నాడు బాయి, ఐదు వేలకు కూడా వెళ్తా ఒక్కొక్క వీడియో. అవును, వెళ్ళట్లేదు. నువ్వే కంటున్నావు, వెళ్ళిపోతుంది చూడంటున్నావు. పెట్టంగా వెళ్ళిపోతాయి ఇక, పబ్లిక్ అవుతాయిగా. అట్నా అదే దట్ట పాయింట్ ఐ థింక్ వాట్ వాట్ ఎంత ఈ చేపలు ఏమంటారు అనుకున్నారు? పోన్ చేపలు, పోన్ చేపలు, తోక చేపలు, తాటేగులు, ఇంకా సోబడాయిలు, ఇంకేంది అంటారండి, ఇంకా తెలియదు నాకు, ఈ మూడే తెలుసు. వెయ్యి రూపాయలు సంపాదించుకున్న మనిషి కూడా వెళ్ళిపోతారు ఇంటికి నాలుగైదు గంటల తల్లి, ఏడు గంటలకు వచ్చావు ఇంటికి గాలి వాళ్ళు. తప్పదమ్మా. అమ్మా అమ్మా, నేను మీ అమ్మరా? మరి అన్ని నువ్వేగా. మేమో అయితే మా అమ్మ మా నాన్నగాడా. అబ్బో ఫోన్ వచ్చింది, క్లైమ్ వచ్చింది, క్లైమ్ వచ్చింది. చాప ఈ పులుసు తీయాలి. పులుసు పోతున్నా? పోయి తరిపోయి. అసలు అమ్మా నిజంగా అవుతున్నా? పట్టు చూపి ఒకసారి పెరిగాను తిన్నావు గాలి వాళ్ళలో, మళ్ళీ ఆకలి అవుతుందా? నువ్వు తిన్నావా? నీకు ఆకలి అవుతుందా? మరి నీకు ఎందుకు అవుతుంది? కరెంట్ లేపో. జుట్నా కొడక, జుట్నా కొడక, జుట్నా కొడక. గాలి వాళ్ళ చిల్లు మొత్తం తడిచిపోతే నవ్వుకుంటున్నారా? ఏమై గాలి వాన వస్తే నవ్వద్దని అన్నందా? నిజాలి, నవ్వాలి. అవును, చేపలు అయితే నీకు కడుతున్నానండి. నేను ఏడాస్తుంది, ఇంకో పొయ్యి మీద, ఇంకో పొయ్యి మీద అయితే అన్నం పెట్టాను. నేనైతే వేడెక్కింది.
చేపలు అయితే ఫ్రై అవుతున్నాయండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నాను. అది పట్టుకోవాలి. ఉండు రెండు నిమిషాలు. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఈ చేప మొక్కలు అనేవి బాగా డీప్ ఫ్రై అవ్వకూడదు అనమాట. చాలల్లో లేపదు లేదంటే చెక్కలు ఉండటువంటివి తినడానికి కరకరలాడది అనమాట. అట్ట బాగోవు. ఎండు చేపలు కదా ఎలానే ఉండాలి చాలు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కారం పసుపు తీసుకుంటున్నాను. ఉప్పు కూడా వేయట్లేదండి. వాటిలో ఉప్పు ఉండదు కదా, సరిపోయిద్ది అనమాట ఉప్పు. పిల్లలు అయితే ఛాన్స్ సేపు ఉన్నారు మెలుగుగా. సిరిమా రే సిరిమా మో తల్లి తల్లి. పిల్లలు అయితే అన్నం తినకుండా పడుకున్నారండి. నేను పిల్లలకి అన్నం పెడుతున్నాను. అనిల్ వచ్చినాక చూపిస్తాను మిగతా వీడియోకి. అమ్మ అల్లే అన్నం పెడుతున్నా. పిల్లలు అయితే నిద్రకు వచ్చేసారండి. సిరి కూడా నిద్రకు వచ్చేసింది. తను పడుకుంటానంటే నేను తినిపిస్తాను అమ్మ అన్నాను. ఇద్దరికి నేనే తినిపిస్తున్నాను. కింద బాగాలేదు కదండి, మాంసాలు మీద తినకూడదు అంటారు కదా, బయట వర్షం వస్తుంది అంతా తడిసిపోయింది. అందుకని మంచాల మీద కూర్చునే పెడుతుందన్న చిన్నపిల్లలే కదా. బాగుందమ్మా సినిమా బాగుందా? తల్లితో నిద్ర వచ్చేసింది పిల్లకి. పిల్లలు అయితే తినేసారండి అన్నం. కొద్దిగా పచ్చడి ఉంటే వేసుకున్నాను, చేప నంచుకుంటున్నాను. అనిల్ అయితే లేడండి. అనిల్ వాళ్ళ మేన్ మా బాబాయ్ వచ్చాడు అనమాట బయటికి వెళ్ళాడు మాట్లాడడానికి. అనిల్ వచ్చేసరికి లేట్ అయింది అనమాట. అందుకని వీడియో మేమే ముగిచ్చేసేస్తున్నాము. చూసారు కదండి మరి వర్షంలో ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో. మరి మరి వచ్చిందాక ఇంట్లో చేసుకునే పనులు, పిల్లలతో హడావిడి అంత గందరగోళంగా ఉంది కదా. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.